దేవునికి వందనాలు. వాట్సాప్ రే, ఫేస్బుక్ రే, జూ రే, మొబైల్ రే, జోగ దేవితిబా సమస్త భై భణి మానకు ప్రభు యేసుక్రీస్తుంగా నామరే మోరాంద్రి ప్రైజల. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఫోన్ ద్వారా, జూమ్ ద్వారా వాక్యాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు. ప్రభు అప్పుడు మనకు ఆశీర్వాద కొరందు. దేవుడు మనల్ని కూడా అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో ఆమె చిందా కొరియాసొచ్చుంది. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో నుంచి మనం నేర్చుకొని వస్తున్నాము. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలో అది 23 యొక్క పొడివా పచ్చాంది. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 23 వచనం ఈరోజు చదువుకోవాలని కోరుకునేది. వాక్యటికే పొడందు. ఆ వాక్యం కొద్దిగా చదవండి. ఎబ్రీ పత్రిక 11:23 మూడు సంవత్సరం కాదు, 3 నెలలో. మూడు మాసములు. ఎస్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె జోసెఫ్ విషయరే ఆమె టిక చిందా కొలు. నిన్నటి దినాన మనం జోసెఫ్ గురించి మనం చదువుకొచ్చాము. ఆ జోసెఫ్ గురో అస్థి విషయరే ఆమె కళ్ళి చిందా కొద్ది. నిన్న యోసేపు యొక్క ఎముక విషయం గురించి మనం చదువుకొని వచ్చాం. అప్పుడు మనకు జీవన ఆశీర్వాద పాయిచి బోలి బాగుంది. మీ అందరి జీవితంలో ఆ వాక్యాంశం చాలా ఆశీర్వాదాన్ని రప్పించింది నన్ను ఆశపడుచున్నాను. అప్పుడు మనకు విశ్వాస దినక దిన బోడి జాముందు. మీ ప్రతిరోజు ఆ జీవితంలో విశ్వాసం రోజుకి రోజుకి పెరుగును. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం మొత్తం విశ్వాసానికి సంబంధించిన విషయమే రాయబడి ఉన్నది. అందుకే విశ్వాస విషయం గురించి తెలుసుకురావడం నేర్చుకురావడం చాలా మేలుకరమైనది. అందుకే దేవుని యొక్క రాకడ సమయంలో అసలు విశ్వాసమే కనిపించదు ప్రజలలో అన్నట్టుగా యేసయ్య చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సతిపాయి అమర విశ్వాస అందుకే ఈరోజు యేసయ్యకి మనం ఒకటే మనం వినయం చేద్దాం. దేవా నా విశ్వాసాన్ని పెంచండి అన్న ఒక్క వినయ ప్రార్థన మాత్రం మనం చేసుకుని జీవిద్దాం. విశ్వాసం ద్వారా సబు కామ ఏర్పారంది. విశ్వాసము ద్వారానే అన్ని పనులు జరగగలిగేది. రోగి మార్గం స్వస్థ కొనిపారంది. రోగులను స్వస్థపరచగలిగేది. అద్భుత కొనిపారంది. అద్భుతాలు చెయ్యగలిగేది. జీసింగపై జహా ప్రభుంగర సేవా కార్యభి బోల కొనిపారంది. దేవుని యొక్క సేవా పరిచర్య కూడా విశ్వాసము ద్వారానే చేయగలిగేది. చతిపై అది అమకు విశ్వాసం దొరకారు. అందుకే మన క్రైస్తవ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యము అవసరమై ఉన్నది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు కూడా అనుకుంటున్నది ఏంటంటే డబ్బులు ఉంటేనే ఏవైనా చెయ్యగలిగేది అన్నట్టుగా సిద్ధాంతాలు మారిపోయాయి. పైసా ద్వారా కిచ్చిమిచ్చి ఆమె కొరిపారింది. డబ్బు ద్వారా కూడా కొన్ని విషయాలు మనం చెయ్యొచ్చు, నిజమే. కిందు టాటార్ డబుల్ విశ్వాసం ద్వారా ప్రభుంగర సేవా కార్యం కొరిపారు. దానికన్నా అట్టి అధికము విశ్వాసము ద్వారానే దేవుని యొక్క సేవా పరిచర్యను ఆత్మిక జీవితాన్ని కొనసాగించగలిగేది. అందుకే మీ వ్యక్తిపర ప్రార్థన జీవితములో ఒకటే వినయం చేయాలి దేవునితో. దేవా నా విశ్వాసాన్ని పెంచండి, విశ్వాసము పెరిగి నేను జీవించాలి అన్న ఒక ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అందుకే ఈరోజు ఆ విశ్వాసానికి సంబంధించిన వాక్యాలు బాగా వినాలి. ఇసహాకు యాకోబు యోసేపు విశ్వాస విషయం వారి హృదయం లోపల ఉన్న విశ్వాస విషయం ఒకసారి చూడండి. పరిస్థితి అప్పుడు మన టికెచ్చిందా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బాగా మీరు చూసుకోవాలి. బైబిల్ నోతుల పాస్టర్ మన ఆ కాలంలో సేవకులు ఉండేవారు కాదు, బైబిల్ ఉండేది కాదు. దర్శన కొన్ని కొన్ని సార్లు మాత్రమే దేవుడు వచ్చి వారితో దర్శించి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. దర్శనం అంటే దేవుడు వచ్చి ప్రత్యక్షమై వారికి మాట్లాడి ప్రోత్సాహపరిచేటట్టుగా చూస్తున్నాం. అప్పుడే వారు దేవుని యొక్క త్రోవ ఏటిదో అన్న విషయాలు వాళ్ళు ఎరగలిగేది. యాకోబు యొక్క జీవితాన్ని మీరు చూడండి. రెబెకా జీవితాన్ని మీరు చూడండి. ప్రార్థన కోరితే వారందరూ కూడా జీవిత అనుభవం
గర్భములో ఎలా ప్రార్థన చేస్తుండేవారో అన్నది మనం చూస్తున్నాము. అప్పుడు మనే అంటే జాని లేక అప్పుడు మన జాడిపారు. ఇదే మనం చదువుకుంటేనే ఆ విషయాలు మనం తెలుసుకోగలిగేది. అది రాత్రి అందుకే రోజు రాత్రి యోసేపు ఈ సరంగ నిక్కడ సారీ జాకోబు కింది ప్రార్థన కొలి ఆది పుస్తక 32 కదా. యాకోబు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాడు అన్న విషయము ఆది కాండ 32 అధ్యాయంలో రాయబడి ఉన్నది. అనేక లోక మన ప్రచారం కొరుచుంది. అనేక మంది వ్యక్తులు ఆ విషయం గురించి వాక్య పరిచయం చేసేది. పాత నిబంధన రే పురాతన నియమరే సేమాన కిమిది ప్రార్థన కోరితే బోలి అప్పుడు మనం దాకా పాత నిబంధన కాలంలో ప్రజలు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారో అన్నది విషయం మీరు చూసుకోవాలని చెప్తున్నారు. అది రాత్రి విశ్వాసం ద్వారా సభ కామ కోరుతుంది. అందుకే అన్ని పనులను కూడా విశ్వాసము ద్వారానే కొనసాగించుకోగలిగేది అన్నది మర్మం అవుతున్నది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే విషయం కదా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో మోషే గురించి ఏ రాయబడి ఉన్నది? మోషారో పదరో ఆటోమేటిక్ గా దేకివా. మోషే అన్న పదానికి ఉన్న అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. నామర అర్థటికే దేకివా. ఆ పేరుకి ఉన్న అర్థం ఏంటో ఒకసారి మనం చూద్దాం. దేకో జాత్ర పుస్తకం కొడి అధ్యాయం సారీ 2వ అధ్యాయం 10వ పదం దేకో. నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయం 10వ వచనం. ఆకర్షణ కోరి మోసా బోలి లెక్క మోస అన్న పదానికి అర్థము నీళ్ళలో నుంచి తీయబడిన వాడు. జలరు ఆకర్షణ కొరివా పిల్ల నీళ్ళలో నుంచి తీయబడిన వాడు. హలో ఉన్నారా? మోసే అన్న పదరు అర్థ ప్రమాణమే జాణితో. మోసే యొక్క పదానికి అర్థం మీరు తెలుసుకోగలిగారు కదా. జలరు ఆకర్షణ కొరివా పుత్రం నీళ్ళలో నుంచి తీసుకొచ్చిన కుమారుడు. సతిపై తన నామ మోస బోలి పోక. అందుకే తన పేరుని మోస మోసే అని పెట్టబడ్డాది. అది మోసారు జన్మ సమయం అప్పుడు మన దక్కుందు. మోసే జన్మించిన కాలము సమయం ఒకసారి మీరు చూడండి. అప్పుడు మనకి ఏ విషయం అవరికి అప్పుడే దాని విషయం గురించి కొద్దిగా ప్రాముఖ్యత విషయం తెలుసుకోగలిగేది. ఆ జాతర పుస్తకం ఏక అధ్యాయం అదే నిర్గమకాండం మొదటి అధ్యాయములో అప్పుడు మన దక్కిలే అక్కడ చూసే చేమని జోసెప్ జాకోబు సంధానం అని సబు మిసికరి సత్తురి జనం సంతానం మొత్తం కలిపి 70 మంది ఇస్రాయల్ కి వెళ్లి అని రాయబడి ఉన్నది. మనం దాని 7వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనం. అంటే వారు 70 మంది ఎక్కడికి బయలుదేరి వెళ్ళి ఏమైపోయారు? చాలా ప్రజలుగా గుంపులుగా వాళ్ళు మారిపోయారు. జోసెఫ్ ఇది ఇలా జరుగుతున్నప్పుడు యోసెఫ్ కి ఎరగని ఒక రాజు గారు అక్కడ రాజుగా వచ్చారు. నామ ఫరోన్ అక్క. ఆయన పేరు ఫరో అని రాయబడి ఉన్నది. సే జోసెఫ్ అందుకే ఆ వాక్యాంశాలు చూస్తే చూడగలిగేది ఆ రాజు యోసెఫ్ ని ఎరగకుండా ఉండేవాడు. సతిపై ఇస్రాయల్ ఒక మానకు కోణ కొరువారు వచ్చేమని బాగుంది. అందుకే ఇస్రాయల్ ప్రజలను ఏం చేయాలని చెప్తున్నారు. పదకొండు పదకొండవ వచనం చదవండి. ద్వారా సేమానంగో క్లేశ దెబ్బపై సేమానంగో ఉపరే
అంటే దేఖో సేవానికి క్లేశ దెబ్బపై ఆరంభం కలి వారికి ఏం చేయడానికి మొదలెట్టారు శ్రమలు ఇవ్వడం మొదలెట్టారు ఇజ్రాయెల్ ఉగమానకు గోడకొచ్చింది క్లేశ దవ్వుతలే చాలా విపరీతముగా శ్రమలు ఇబ్బందులు వాళ్ళకి ఎక్కువగా పెంచడం ప్రారంభించారు కెమిది శ్రమలు దేవుచ్చింది పోలి ఎప్పుడమన దేఖందు ఎలాగా వారిని పనుల్లో క్రియల్లో అన్నిట్లో ఎలా శ్రమలు ఇచ్చేదో అన్నది ఒకసారి చూడండి దారా 14 పదకి వస్తుంది 14వ వచనం చదవండి వారి ప్రాణానికే ఎంత వేదన కలిగేటట్టుగా మారిపోయింది పనులన్నీ అప్పుడు మన దేఖందు సేమానగర పరిస్థితి దేఖందు వారి జీవిత పరిస్థితి ఒకసారి చూడండి సేమానకు బెస్సి క్లేశ దొవుతులే వారికి ఎంత చిత్రహింసలు పెట్టేవారు అన్నది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం దాపరే చెడు లెక్క జాయిచి సేమానగర జీవన బెసి సేమానగర జన పనాలే చూద్దాం അവരുടെ ജീവിതം എന്താണെന്ന് എഴുതിയിട്ടുണ്ട് അവിടെ തങ്ങളുടെ ജീവിത വിരക്ത വാരി ജീവിതാന്നി വിരക്തി ചെന്നിച്ചേട്ടട്ടുകാ വാരിനെ സതായിഞ്ചേവരു అది ఎతిపైము అది రాత్రి కొయవర సమయం అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన మాట పరిస్థితి బహుత కష్టం ఇస్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి చాలా కష్టకరముగా ఉండేది అప్పుడమని జానివారు కొట్టే విషయం అందుకే అక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమనగా ఏమిటి పరిస్థితి కొట్టివేసమని కోడలే జన వ్యక్తి జన్మబాక అంటే ఇలాంటి చిత్రహింసలు గల పరిస్థితి వచ్చినప్పుడు ఎవరో ఒకరు పొడుతూనే ఉన్నారు మన ఇండియా దేశకు మన భారతదేశాన్ని మీరు చూడండి ఇండియా బహుత దుఃఖభోగ బహుత కష్టకర దినో అశ్లేష మర్యాక మహాత్మగాంధీ జన్మ అంటే ఇండియాలో చాలా కష్టకరమైన రోజులు వచ్చుచున్న సమయంలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ లాంటి ప్రజలు జన్మించినది అమెరికాలో మనసు మానుకు పశు పోరి బిక్కి బాగొట్టే సమయం అమెరికాలో మనుషులను కూడా పశువులుగా అమ్ముకున్న ఒక రోజులు అబ్రహాం లింకన్ జన్మ అప్పుడే దేవుని యొక్క బిడ్డగా ఉన్న అబ్రహాం లింకన్ గారు జన్మించినది ఇస్రాయెల్ లోకమానే కొనుకొల్లే పూజా కొరకలే ఈశ్వరుకు చడికిరి అన్య ఆరాధన కొరత అంటే ఇస్రాయెల్ ప్రజలు అసలైన దేవుని విడిచి అన్య దేవతల వెనకాతల వెలిగిపోయి శతవేళక ఏలియో గారికి ఈశ్వర అలాంటి యొక్క పరిస్థితిలోనే దేవుడు ఏలియా గారిని నిలబెట్టినది ఇస్రాయల్ జీవన సమితి ఇప్పుడు ఇక్కడ నా పరిస్థితిలో కూడా మనం చదివింది అలాగే ఇస్రాయల్ ప్రజల సమయం సమితి ఇస్రాయల్ ప్రజల యొక్క సమయము అలాంటి కష్టకరమై ఉండేది ఈశ్వర జడ మనసుకు జన్మ కొరచు అప్పుడు దేవుడు ఒక మనిషిని జన్మనిచ్చారు మనసు మారంగర పాప బొడిలా సమరక జీసు కుసప్రత జన్మ అంటే మనుషుల యొక్క పాపం పెరిగినప్పుడే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ కూడా జరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం అందుకే ఇవన్నీ మనకి ఒక విషయం గుర్తు జన్మకు ప్రముఖులు కూడా యోజన వచ్చి మోసే పుట్టడము దేవునికి ఒక ప్రణాళిక ఒక తలంపు ఉన్నది అన్నది నిజమవుతున్నది వచ్చి ఇస్రాయల్ లోకమానకి కాంగి మనం ఇస్రాయల్ లోకమానికి గృహ ఎందుకు ఐగుప్త దేశంలో ఉన్న క్షమించాలి ఐగుప్త దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఎందుకు వారు చాలా వ్యక్తిపరీతంగా శ్రమ పెట్టేవారు వారిని నిందించేది ఎందుకు గృహాకురి వారి కారణం వారిని నిందించిన కారణం ఏమనగా ఆది పుస్తక 46 ఆది కాండము 46వ అధ్యాయము 34 పడుందో దాని 34వ వచనం చదవండి 46 36 34 ఆది కాండం 46 34 మీరు గోషేన దేశమందు కాపురము ఉండనట్లు మా చిన్నతనము నుండి నీ దాసులమైన మేమను మా పూర్వీకులను పశువుల గలవారమై ఉన్నామని ఉత్తరం వేయడని చెప్పాను నా తండ్రి నా సహోదరులను గుర్చి గొర్రెల మందలతో తర్వాత గొర్రెల మందతోను వారి పశువులతోను వారికి కలిగిన దంతతోను కనాను దేశము నుండి వచ్చి
గోషేనులో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని అమ్మ ఒక గంట వినండి ఆయన లాస్ట్ వాక్యం చదివితే చాలు 46:34 మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులను పశువుల గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. తెలుగులో పదం లేదు అది. పశుపాలకం వచ్చి మేసమానకు సేమానే పాలన కొరుచుంది శత్రుకి లాగి ఇస్రాయే మిశ్రయం లోకమానే సేమానకు గృణా కొరుచుంది బోలి బైబిల్ లెక్క దాచి వైల్ ఆల్ షెపర్డ్స్ ఆర్ అబ్హోరింగ్ టు ఈజిప్షియన్స్. తెలుగులో పదం నాయి తెలుగులో పదం లేదంటే ఐగుప్తులు ఇస్రాయేల్ ప్రజలు గొర్రెల కాపరిగా ఉన్న కారణముగా ఐగుప్తులకి వాది నచ్చేది కాదు. 33లో ఉంది అంకుల్. చదవమ్మా. గొర్రెల కాపరి అయిన ప్రతి వాడును ఐగుప్తీయులకు హేయము కనుక హేయముగా చాలు 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 ఇస్రాయేల్ లోకమానక మిశ్రయం లోకమాన గృణాకురి వారి కారణం ఏ ఐగుప్త దేశస్థులు ఇస్రాయేలీ హేయం చేయడానికి ఉన్న కారణం ఏమనగా గొట్టే విషయాక అందులో ఒకటే ఒక కారణము కోణం సేమానే ఏంటంటే సేమానే వచ్చి మేసమానకు పాలన కోరుచు ఎందుకంటే వారు గొర్రెల మందలను చూసుకునేవారు కాబట్టి అందుకే వారు ఏం చేసేవారు ఐగుప్త దేశస్థులు ఇస్రాయల్ ప్రజల్ని హేయముగా చూచుచుండేవారు అందుకే వారు హేయముగా చూచి వారు పరిహసించేవారు కారణం రెండోదిగా వారిని పరిహసించిన కారణం ఏమనగా నిర్గమకాండం 1:8 అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. ఇస్రాయల్ లోకమానకు గృణా కొరుచుంది అంటే ఈ రెండు కారణాల ద్వారానే ఇస్రాయల్ ప్రజల్ని హేయపరిచి విసికించి ఉండేవారు. మొదటిది మేషమానకు పాలన కొరుచుంది. మొదటిది వాళ్ళు ఏం చేస్తున్నారు గొర్రెల మందలను కాపుకున్న వారు కాబట్టి వారిని హేయముగా చూసుకునేవారు. వాసన ఉడికే మనకు బోలలాగు ఎందుకంటే గొర్రెల మందలను కాపుకున్న వారికి చాలా విపరీత వాసన ఉంటది. అందుకే వారు వారిని హేయపరిచి చులకనగా చూస్తుండేవారు. రెండో విషయం ఏమనగా యోసేపును నోజానివా యోసేపుని ఎరగని ఒక కొత్త రాజు అధికారం పదవిలోకి వచ్చేసారు. ఇస్రాయల్ లోకమానకు తాడన కోరుచుంది అందుకే ఇస్రాయల్ ప్రజలను చూచేవారు ఎవరు లేరు అనుకుని వాళ్ళు ఏం చేశారు సతాయించడం మొదలెట్టారు హేయం చేయడం మొదలెట్టారు. ఈ రాత్రి గొడ్డ విషయం మనకు వచ్చింది అందుకే ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని కోరుచున్నారు. అమ్మమానకు లోకమానకు గృణాకురి కారణం మనల్ని ప్రజలు హేయపరిచిన కారణమే మనగా అమ్మటారు కోణాలకు ఇచ్చి తెగు శక్తికి లాగ్య మనలో కూడా ఇలాంటి ఏవైనా మంచి క్రియలు ఉంటాయి అదే అయి ఉంటది కారణము. శత్రుపై మనసుమాని అమ్మమానకు గృణా కోరుచుంది అందుకే మనుషులు మనల్ని చులకగా చూసేది హేయపరిచేది. ఎబ్రి పుస్తకం 11:23 కోసం ఎబ్రి పత్రిక 11:23 రండి. సత్యపతి పొడలేక అప్పుడు మనకు టిక్కె విషయం జానిపారి అది చదివినప్పుడు ఇంకా కొద్దిగా మీరు అర్థం చేసుకోగలిగేది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసం బట్టి మోసా జన్మ సుందర బోరి తంగరో మోషే జన్మించినప్పుడు సుందరుడు లేకపోతే అందగాడు అన్న విషయం వాళ్ళ అమ్మ నాన్న జన్మించినప్పుడు ఆయనకి అర్థమైపోయింది. అంటే ముగ్గురు మూడు రకమైన వ్యక్తులు మోషే సుందరుడు అందగాడు అన్న విషయాన్ని చూచారు. ఇక్కడ మనం చూసిన తల్లి తండ్రులు మోషేని చూచి సుందరుడు అని చెప్పారు. అలాగే మోషే సుందరుడు అందగాడు అన్న విషయాన్ని ఎవరు చూచారు తల్లి తండ్రి చూశారు. రెండోదిగా చూసిన వాడు ఎవరో చూడండి జాతర పుస్తకం 2:2 నిర్గమకాండం 2:2.
ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి ఎవరు చూచారు తమరు రాత్ర ఒడియా బైబిల్ నా తెలుగు బైబిల్ మీ చేతిలో తెలుగు బైబిల్ ఉంది కదా చూడండి రెండవ అధ్యాయం రెండవ వచనంలో ద్వి అధ్యాయ ద్వి పదర కోణలే కదా రెండవ అధ్యాయం రెండవ వచనం లేవి కుమార్తె చదవండి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడవ నెల వాడిని దాచలేక అక్క తల్లి తల్లి చూసింది ప్రథమరే సుందర బోలికే దేకిలే మొదటిగా సుందరుడని ఎవరు చూశారు బాపామా దేకిలే తల్లిదండ్రులు చూశారు దుద్ధ్యరే రెండోది తార మా దేకిలే ఆమె సొంత తల్లి చూసింది కే సే పూవ జన్మ అవాస మేరే సుందర బోలి ఆమె ఆమె కన్న కొడుకు సుందరుడు ఇంగ్లీష్ లో నోకేడా The woman became pregnant and gave birth to a son. When she saw that he was beautiful. She. తెలుగు భాషలో కొన్ని మాటలు సరిగ్గా తర్జిమా చేయలేదు కాబట్టి ఇలాంటి తప్పులు వస్తున్నాయి ఇంగ్లీష్ లో రాయబడినది ఏంటి తెలుసా వెన్ షీ సో హర్ షీ వాస్ హీ వాస్ బ్యూటిఫుల్ షీ ఎప్పుడు ఆమె చూసింది అంటే వాళ్ళ తల్లి చూసింది మొదటి మీరు మర్చిపోకూడదు మొదటిగా తల్లిదండ్రులు చూశారు రెండోదిగా ఆమె సొంత తల్లే చూసింది బైబిల్ పొడి సుందరుడని దేకందు అందుకే బైబిల్ చదివినప్పుడు స్పష్టంగా చూడాలి మా సుందర బోలి దెక్కిలే అందుకే తన తల్లి మోషే సుందరుడని చూసి చెప్పింది మూడోదిగా చూసిన వారు ఎవరంటే ప్రేరణ పుస్తకం సాతో అధ్యాయ కొడియ పదరి ఏ అపోస్తల క్రియ ఏడో అధ్యాయం ఇరవై వచనం ఏడు ఇరవై ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను అక్కడ చెప్పిన పదం చూసారా దివ్య సుందరుడు దివ్య సుందర బోలి లెక్క అక్కడ రాసిన పదం చూసారా దివ్య సుందరుడు అదే మూలవాసరే కూడా వచ్చి ఆవరే అన్ని ఇంగ్లీష్ బైబిల్ వేరే వేరే ఇంగ్లీష్ బైబిల్ పొడలే ఈశ్వర సుందర బోలి దెక్కిలే బోలి లెక్క అంటే అక్కడ వేరే బైబిల్లో చూస్తే చెప్తున్నది హీ వాస్ బ్యూటిఫుల్ బిఫోర్ గాడ్ దేవుడు ఆయనని చూసినప్పుడు సుందరుడని చెప్తున్నారు అది అమర ఒడియారే మలయాళ రిలేటెడ్ నాయి మన ఒరియాలో మలయాళంలో అలాగే లేదు తెలుగు రేవనే బ్యూటిఫుల్ బోలి ఈశ్వర దగ్గర ఇంగ్లీష్ బైబిల్ రే హీ వాస్ బ్యూటిఫుల్ బిఫోర్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో ఆయన అందగాడు ఓలో సోత్రం గోయి బారి వందనాలు చెప్తారా అది రాత్రి మోగు తుమకం వాక్య మీది అక్కమ జాని వారు వచ్చి అందుకే వాక్యం ఇలాగే విడదీసుకొని చదువుకోవాల్సినది ఏకే ప్రథమరే కే దేకిలే మొదటిగా ఎవరు చూసి సుందరుడని చెప్పారు ఆ దేకిలే సుందరుడు తల్లి చూసి చెప్తున్నది ఈయన సుందరుడని జన్మ హేతువ పిల్ల మాక జానివ పిల్ల కిమిది అబోబోలి అందుకే జన్మించిన తల్లికి తెలుసు పిల్ల ఎలాంటిదో అన్నది చువా జన్మయాలే ఒక బిడ్డ జన్మిస్తే ప్రథమర దేకివట తన మాక మొదటిగా చూచిన వారు తల్లే తన మాక దేకెదబు మొదటిగా తల్లినే చూపిస్తారు అపరితంగా లోకమానిక దేకెదు దాని తర్వాత తన కుటుంబీకులను చూపించేది రాత్రి రాత్రి నేను చెప్పొచ్చిన అర్థమేమనగా తొమ్మిది ఆత్మీయ వాబరి జన్మ అవాసం మరి తుమరు భవిష్యత్ కిమిది అబోబోలి తుముకు జన్మ దేవ బాపాక అందుకే నీవు జన్మించేటప్పుడు నీవు ఆత్మికంగా జన్మించిన కారణముగా నీ యొక్క భవిష్యత్తు ఎలాగవుతుందో అన్నది తండ్రి అయిన దేవునికి బాగా తెలుసు తండ్రి అయిన దేవుడు తమకు జన్మ కొరివతు మరి పాస్టర్ జానివు నీకు జన్మనిచ్చిన పాస్టర్ గారికి ఆ విషయం తెలుసు వాక్య ప్రచార కొరికి తమ శిక్షా దేవ లోకకు జానివు వాక్యాన్ని బోధించి మిమ్మల్ని వాక్యములో పెంచి తెచ్చుకున్న సేవకుడికి తెలుసు తమకు ఎమిదిగా లోకబోలి నీవు ఎలాంటి వాడు అన్నది దుద్ధిరే తన బాపా మాకు జానివు రెండోదిగా వాళ్ళ తండ్రి తల్లికి తెలుసు మనబడితే ఎలా పోరే వారి మనసు పొంది తర్వాత పరివార మిత్రే జాని పరివయే పిల్ల కెమిది సుందర కుటుంబంలో ఈ కొల్లాడు పెరిగొచ్చినప్పుడు తెలుసుకోగలుగుతాడు ఈడ ఎంత అందగాడు అన్నది హలో ఉన్నారా
కే ప్రైజ్లు ఎవరు వదనాలు చెప్పట్లే మూడోదిగా తండ్రి అయిన దేవునికి తెలుసుకోగలిగేది రాత్రి అప్రమానంగా సుందర ఈశ్వర జానుంది అందుకే మీ యొక్క దివ్య సౌందర్యత్వము దేవునికి బాగా తెలిసి ఉన్నది మోషే జన్మ ఎలా సమర సుందర బోలి జానిపారలే అందుకే మోషే జన్మించినప్పుడే తెలుసుకోగలిగిన మాట ఆయన సుందరుడని కోణ ఎమిది దేకవర కారణం ఎందుకు అలాగా దివ్య సుందరుడని చెప్పడానికి ఉన్న కారణము తారే ఎబ్రి పత్రికారు లేక బాపా మా బోలి లేక ఎబ్రి పత్రికలో చూస్తే వారి తల్లి తండ్రి అని రాయబడి ఉన్నది నమో అపో గొట్టే ప్రసన్న పుతారని మోసార బాపా మార్ నా కోందు మోసే యొక్క తల్లి తండ్రి పేరు చెప్పండి మరియాము తల్లి తండ్రి పేరు చెప్పండి వారి విశ్వాసం ఉన్న ప్రజలే గాని రాయబడలే తండ్రి బాపా మారిన నామ కోటిల కదా ఇచ్చింది వారి తల్లిదండ్రుల పేరు ఎక్కడ రాయబడి ఉంది యాత్ర పుస్తక చోద్యార కొడియప్పదు నిర్గమా కాండం 6వ అధ్యాయం 20వ వచనం అమ్రో అబ్రి ఈకాబోద్ నమ్ అమ్రోద్ ఈకాబోత్ ఏ దూజన అక్క తంగర బాపామా వారి తల్లి తండ్రుల పేరు అమ్రోద్ ఈకాబోత్ హలో హలో కొయబడ బుజిపార్చకి చెప్తున్నది అర్థమవుతున్నదా అలే కొయబడ అర్థం బుజిపార్చబోలి బావుచి నేను చెప్పిన అర్థం అర్థమవుతున్నది అనుకుంటున్నా బాపామాకు జానిపారలే తల్లి తండ్రులకు తెలిసినది కోణోచి ఏమని ఏ పీలగొట్ట సుందరబోలి ఈయన ఒక అందగాడని ఏ వచ్చి తన బాపామారి నామం వారి తల్లి తండ్రుల యొక్క పేరు మర్చి పాసనిజమని మీరు మర్చిపోకూడదు అదే ఏ బాపామా దేఖిలే ఈ తల్లి తండ్రి చూసి చెప్పారు బాపమ్మంగర విశ్వాసం అయితే వచ్చి తల్లి తండ్రికి ఉన్న విశ్వాసం ఒకసారి చూడండి ఎంత గొప్పదు ఏ జాతర పుస్తకం నిర్గమకాండము తరో చోద్యర సోళ పొద్దుట కొడియ వరిందో పొడలే 6వ అధ్యాయము 6 నుంచి 20 వరకు చోద్యార 16 పదటు కొడియ మరియంది 16 వచనం నుంచి 20 వచనం వరకు చదివితే చార్ట విషయం లెక్క దాయి అక్కడ నాలుగు మాటలు రాయబడి ఉన్నది ఏకో మొదటిది ప్రథమ పురుషాన క్రమం లేవి మొదటి పురుషాన క్రమములు పురుషాన తరములు మొదటి తరములో లేవిడు ఒరియలంగన పరియోనది ప్రథమ ప్రథమ పురుషాన క్రమ లేవి మొదటి తరము లేవి ద్వితీయ తరము షట్ లెక్క కహాత్యర్ రెండో తరము కహాతియర్ మూడవ తరము మూడవది తృతీయ పురుషాన క్రమ అమ్రు మూడో తరము అమ్రుద్ నాలుగు పురుషాన క్రమ మోషై నాలుగో తరము మోషే హలో ఉన్నారా 16 నుంచి 20 వరకు చదివితే చూడగలుగుతాం మో కొయ్ మాట తమర బైబిల్ అంటే పొడిలే అమర సమయ పొలజీవు అన్ని చదువుకొస్తే సమయం ఎక్కువ వెళ్ళిపోద్ది అవి దేకో ప్రథమ పురుషాన క్రమకి మొదటి తరం ఎవరు లేవి లేవి వచ్చి బైబిల్ దేకో తమే ఉన్నాగా లేదా చూడండి సోళ పొదటు దేకివారు వచ్చి 16 వచనం నుంచి చూసుకురావాలి దుద్య పురుషాన క్రమం రెండో తరము కెగాత్యర్ కెరహాత్యర్ కెహాత్యర్ తృతీయ పురుషాన క్రమం మూడో పురుషాన క్రమము అమ్రు అమ్రు మోషే బాప లేకపోతే మోషే యొక్క తండ్రి చతుర్థ పురుషాన క్రమం మోషే నాలుగో తరము మోషే బుజ్జుకి కొయవాట బుజ్జిపరచకి చెప్పింది అర్థమైందా బైబిల్ వచ్చకి నాయి ఉన్నదా పేర్లు ఉన్నాయా లేవా తమే తెలియసే హో బోలి కోయ వారచి ఉంటే ఉన్నాయి అని చెప్పాలి కదా అప్పుడు దేకో చదివిన మోస మోసే చతుర్థ పురుషాన క్రమ నాలుగో తరములో పుట్టినవాడు అవి మోసార బాపరా అమ్మరు మోసే ఒక తండ్రి అమ్మరు అగ్రమ్మా ఈ కబో తమి తల్లి ఈ కబో ఈ పిల్ల జన్మ సమర జాడిపర్లే ఇదే చారి చతుర్థ పురుషాన క్రమ ఆ జన్మ పిల్ల ఏ మిశ్రేమిరు ఈ లోకమానకు భారతరు అని అందుకే వారి తల్లిదండ్రికి బాగా తెలిసిండి ఇది నాలుగో తరములో పుట్టినవాడు మోషే ఆయనే ఏం చేస్తారు ఇస్రాయల్ ప్రజలని సమస్త ప్రజలను ఏం జరిగి విమోచనలో నడిపిస్తారన్న విషయం వారి తల్లిదండ్రులకు తెలిసిండి ఎలా తెలుసుకోగలిగారు ఆది పుస్తకం 15వ అధ్యాయం ఆది కాండం 15వ అధ్యాయములు 16 పదో 16వ వచనము అబ్రహాముకి ఈశ్వర కొయ్యవాసమే అబ్రహాముతో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు సాతో
విషయం కోవతలే సప్తమ విషయం ఏడు మాటలు దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఏడవ మాటగా అల్లిము సాతట విషయం కోవతలే నిన్నట దినాన అది నేను వర్ణించుకొని చెప్పాను సాతవ విషయం ఈ ఏడు విషయాల్లో చతుర్థ పురుషానుక్రమం ఏడవది ఏమనగా ఏడో నాలుగో తరములో ఉన్న వంశము తుమ మారక మిశ్రయం దేశరు బారకణివు ఐగుప్త దేశములో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి రప్పిస్తారు అన్న మాట దేవుడు అబ్రహాముకి చెప్పినది అలేమో ఆది రాత్రి కొయవర విషయం పాసలు చెప్పండి విమోచన ఆశీర్వాద ఆశీర్వదించేటప్పుడు ఓ లేవి షిమియోనుకు ఉపశాపదవుతలే లేవియో షిమియోనుకి దేవుడు ఏం చేశారు శపించేశారు కారణం కోణం కారణం ఏమిటి ఆది పుస్తక 19 అధ్యాయం ఆది కాండ 35వ అధ్యాయము ఆ 34 35 వచనము ఏమది లెక్క గాయచి ఈ రీతిగా రాయబడి ఉన్నది యోసేపు యాకోబుకు కొట్టే జియోతిల యాకోబుకి ఒక కుమార్తె ఉండిది దంగర నామ వచ్చి దీనా దాని పేరు దీనా ఏ దీనా సబదీన బులివాప జిబారే ఈ దీనా రోజు ఊరంతా తిరగడానికి తీసుకెళ్లిపోయిన ఒక కోపము వారి హృదయంలో ఉండిపోయింది అన్ని సంబంధం మాట్లాడేసుకున్నారు మీరు సున్నతి చేయలేని వారు మీరు సున్నతి కొరవు అందుకే మీరు అందరూ కూడా సున్నతి చేసుకోవాలని సేకేములు ఉన్న ప్రజలందరికీ చెప్పిరి సేకేము నివాసమానికి గోలే తమ సున్నతి గోలే మోర భౌణికమ దేవి అలాగైతే మీరు ఊరోళ్ళందరూ కలిసి సున్నతి చేసుకుంటే మేమేం చేస్తాం మా పిల్లని మీకు ఏం చేస్తాం పెళ్లి చేసుకుని ఇస్తామన్నారు సేకేము నివాసి సే కొత్త సమయ ఎగ్రియల అంటే సేకేములు ఉన్న నివాసులందరూ కూడా మాటకి ఒప్పుకున్నారు సబు సున్నతి కొరి వేదన ఇలాగా ఒక ఊర్లో ఉన్న గుంపు అంతా కూడా సున్నతి చేసుకుని వేదనతో ఉన్న సమయములో యాకోబు యొక్క ఇద్దరు పిల్లలు వారిద్దరు కలిసి సేకేము నివాసులందరికీ వేదనతో ఉన్నప్పుడు వెళ్ళి కత్తులతో తీసుకెళ్లి శుభ్రంగా నరికి పడేశారు ఇదే బాపార హృదయ వేదాలాగిలే అది తండ్రి యొక్క హృదయంలో చాలా వేదన అనిపించిన ఒక మాట యాకోబు కౌతులే అప్పుడు యాకోబు చెప్పిన మాట ప్రవర్తన చేశారు కదా తుమర కామ ద్వారా మొత్తం ఈ లోక మార్గం మధ్య ఉపమాన ఈ పనుల వల్ల లేకపోతే పిల్లలు చేసిన పనుల వల్ల నాన్నకి అవమానము కలిగినట్టుగా చెప్తున్నాడు ఏమిది కదా పిల్ల మరి అది కలిపి వచ్చింది ఈ రోజుల్లో కూడా ఇలాంటి కొన్ని మంది పిల్లలు కూడా ఇళ్లలో పుడుతున్నారు బాపమ్మకు ఉపమాన అంటే వారి తల్లిదండ్రులకు కావాల్సిన అవమానం అన్ని తెచ్చి పెడతారు రాత్రి వేళ అలాంటి పిల్లలుగా మీరు తయారవ్వకండి తల్లిదండ్రులకి సన్మానం ఇచ్చుడి ఇచ్చుకుంటూ రావాలి ఇలా చెప్పుకెళ్తే మన విషయం వదులుకుంటూ పోతాము అలాగే యాకోబు హృదయంలో ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు వేదన కలిగింది ఆయనకి ఆది పుస్తకం 49 ఆది కాండం 49వ అధ్యాయంలో ఆశీర్వాద అందరినీ పిలిచి ఆశీర్వదించారు లేవికి సీమోను లేవి గోత్రములతో ఈ రీతిగా అన్నారు
తుమ్మమారే అభిషాభవ మీరు శపింపబడిన వారు తుమ్మర మంద్రణారకే మిసోనై నీ యొక్క మా త్రోవలో ఎవరు కూడా కలవకూడదు మీ ఆలోచనలో ఎవరు కలవకూడదు తుమ్మర తుమ్మర శుభాగ్యరకే మిసోనై నీ సవాసమో ఎవరు కలవకూడదు ఏమిది తంగర బాప అభిషాభదవుతుంది ఇలాగ శాపాన్ని ప్రకటించారు నాన్న బైబిల్లో గమది అక్కలకాదాయిచే బైబిల్లో అలాగే రాయబడి ఉన్నది ఎందుకు తమ ఎవరు తమ దేఖిలే ఇక మీరు చదువుకు వస్తే అభిషాభదవుతుంది ఎవరు శపించారు సేమానికి సరకొన సేవా కార్యం మంది పుత్తకొన వారిని దేవుడు సేవా పరిచర్యకు వేర్పరిచినట్టుగా చూస్తున్నాం అది రాత్రి గొట్ట విషయం కోవచ్చు ఈరోజు రాత్రి వేళ ఒక విషయం చెప్తున్నాను తమకే అభిషాభదేలేవి ఎవరు శపించేసినా ఈశ్వరుని నికటకు తమే అసలే దేవుని దగ్గరికి వస్తే అభిషాభ ఆశీర్వాదం ఏంటి శాపం ఆశీర్వాదంగా మారిపోవచ్చు ఏ లేవి గోత్రం కొట్టే జీయకు అలాగే లేవి గోత్రంలో ఒక కుమారుడిని ఏ వివాహ దైతుల బోని బైబిల్ లో కదా చెప్పు వంటదన్న విషయం మనం చదువుకుందాము అబ్బా అప్పుడు మన జానివా కొట్టే కొత్త అందుకే మీరు తెలుసుకోవాల్సిన ఒక మాట ఏంటి దేకు ఇక్కడ చూడాలి ఏ పిల్ల సుందర బోని దెక్కి ఈ కుమారుడు సుందరుడని చూచి దీని మాసలు చిక్కు రొక్కి 3 నెలల వరకు దాచుకొని ఉంచారు చిక్కు రొక్కి వార కారణం దాచి ఉంచడానికి నా కారణము చతుర్థ పురుషాన క్రమ అమమానకు మిశ్రమిరు బార్కని నాలుగో తరములో ఉన్నవాడు పుట్టినవాడే ఐగుప్త దేశం నుంచి ఇశ్రాయేలు నుంచి బయటికి తెచ్చేవాడు ఏ దర్శన తంగర హృదయ భిత్తరే వచ్చే ఈ దర్శనము వారందరి హృదయములో మనస్తత్వంలో నాచుకుపోయి ఉండేది విశ్వాస తంగర హృదయరే వచ్చే ఈ విశ్వాసం వారి హృదయములో ఉండేది శక్తిపాయక సమాన సమితి కోరుతలే అందుకే వారు అలాగ చేసుకోవచ్చిరి జాత్ర పుస్తకం 2 అధ్యాయంలో ఎంతమాకాండము 2 అధ్యాయములో ఏకటు దశ పర్యంత పొడలే ఒకటి నుంచి 10 వచనం చదివితే దీనిట విషయం జానిపారి మూడు మాటలు మనం చూడగలుగుతాం ఏక సాతాను శక్తి మొదటి సాతాను శక్తులు ద్వితీయరే ఈశ్వరుడి శక్తి రెండోది దేవుని యొక్క శక్తి తృతీయరే విశ్వాసన శక్తి మూడోది విశ్వాసానికి సంబంధించిన శక్తి హలో మీ కొయ్యబట్ట బుజిపర్ల నేను చెప్పిన విషయం అర్థమవుతున్నదా ఏక సాతాను శక్తి మొదటిది సాతాను శక్తులు సాతాను శక్తి కోణం సాతాను శక్తి ఏంటిది ఆ సాతాను శక్తి శక్తి అనగా పిల్ల మార్గ సమ మారివారు జీవుల మార్గ సమ మారివారు మగ పిల్లలందరిని కూడా చంపించడానికి ప్రయత్నం చేసేటట్టుగా ఉన్న సాతాను శక్తులు ఇదే సాతాను శక్తి ఇది సాతాను శక్తుల మీద ఉన్న ప్రవాహం ఏదే పో పిల్ల మార్గ ఎనిమిది మారివారో పువ్వ పిల్ల మార్గ పొచ్చని సైతాన్ బోతో బులాబులి కొరదు అందుకే మగ పిల్లల వెతనక వెనకాతల ఎప్పుడు సాతాను తిరుగుతూనే ఉంటాడు శటమ మోసక మారివా కహాని సమితి కోహండి అందుకే మోసేని చంపించడానికి ఉన్న కథ అలాగే వస్తున్నది పొచ్చని కామ దాని వెనకాతల పని చేసినది సాతానే కొడపై పిల్లకు మారివారి కారణం ఎందుకు ఈ మోషని చంపడానికి వచ్చిన కారణము ఈ పో పిల్ల మార్గం మారివారి కారణం మగ పిల్లలు చంపడానికి వచ్చిన కారణం ఏంటి కొత్త సైతాన్ సుణుచుంది ఎందుకంటే ఈ మాటను సాతాను విని ఉన్నాడు కోణ సుణుచుంది ఎప్పుడు విని ఉన్నాడు చతుర్థ పురుషాన క్రమం నాలుగో తరములు ఇస్రాయేలు భారీబాబులు ఐగుప్త దేశం నుంచి ఇస్రాయేల్ ప్రజలు బయటికి రప్పిస్తారని సైతాన్ జాణిచుంది సాతానికి ఇది తెలిసి ఉండేది ఒకవేళ సభ విషయం ఇది కొయ్యకి స్వపాయ కష్టంలాగే అన్ని విషయం ఒక్కొక్కటి చెప్పుకుని రావడానికి కష్టమే పుస్తకరు ఏమిది కోరుచుంటులే అందుకే అప్పటి నుంచి ఈ విషయం ఎలా చెబుతూ వచ్చింది ఒక బారకరి వారి కారణం సైతాన్ అక్క అదే బవలను తోటలో నుంచి బయటికి తరిమించడానికి కారణం సాతానే ఈశ్వర కోహులే దాని తర్వాత దేవుడు చెప్పినది సంతాన అశుభబోలు కోవుతలే ఆ స్త్రీ యొక్క సంతానం వస్తాడు ఆ శక్తిపై సంతాన పువ్వ పిల్ల మనగర పొచ్చడ కొరవారు కారణం సాతాన్ ఎల్లప్పుడు మగ పిల్లల వ్యతిరేకముగా నిలబడ్డానుకున్న కారణాలు ఇవే కాయను మారిబార కారణం కోణం కాయను సొంత తమ్ముడిని చంపడానుకున్న కారణం ఏంటి పొచ్చడ సైతాన్ సాతాను శక్తి దాని మీద పనిచేసేది అబ్రహాము స్త్రీల గర్భపాత్రం బోన్లు కరివారి కారణం కోణం అబ్రహాం ఒక భార్య యొక్క స్త్రీ గర్భపాత్రాన్ని ముగించడానికి కారణం ఏంటి సాతానే తమరే ఇసాకు స్త్రీల గర్భపాత్ర బంధుకర కారణం కోణం ఇసాక్ యొక్క గర్భపాత్రాన్ని ముగించి వేస్తున్న కారణం ఏంటి సాతానే అది రాత్రి కొయ్యవారు అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా సమస్త ప్రోగ్రాం సైతాన్ జాణిచుంది అన్ని విషయాలు సాతానికి బాగా ఎరిగి ఉన్నది శక్తిపై మోసకు మారిపారో కారణం సైతాన్ అందుకే మోసని చంపడానికి ప్రయత్నం పెట్టింది సాతానే యేసుక్రీస్తు జన్మాభాస మరితుమ దేఖో యేసయ్య జన్మించిన కాలం మీరు చూడండి మత్తయి సువార్త 2:11 మత్తయి సువార్త 2:11 సెటిల్ కదాయిచి అక్కడ రాయబడి ఉన్నది వయసులో తొలాతి మా పిల్ల మార్కు మారి బాప హేరోద ఆజ్ఞ దలే 2 కన్నా కింద ఉన్న మగ పిల్లలందరినీ కూడా చంపామని హేరోదు ఏం చేశారు ఆజ్ఞను ప్రఖ్యాపించాడు కథన కర్త బుజ్జి పొడిచారు అది రాత్రి ముఖ్య విషయం బోలవారు జానందు రాత్రి వేళ ఈ విషయాన్ని బాగా ఎరిగి తీరాలి ప్రకాశ
ప్రకాశన పుస్తక 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి రండి తరతీని చారిపదరే 3 4 వచనాల్లో స్త్రీ కొట్టే చువాక జన్మకొలే ఒక స్త్రీ ఒక శిశువుని జన్మించింది ఏ స్త్రీ ఆ చువాక మారివాపాయి ఆ శిశువుని చంపడానికి గాఢ సర్ప పొచ్చరేసిన ఆ సర్పము వచ్చినది అని రాయబడి ఉన్నది దియాబోలో అసలా బోలి లేకదా జోడియార దియాబోలో సర్పం పురాతన నాదం పాత పాము వచ్చినది అని రాయబడి ఉన్నది పురాతన సర్ప పాత పాము ఆ చువాక మారివాపాయి అసలే ఆ శిశువుని చంపడానికి వచ్చారు ఓ అది రాత్రి వాక్యం సుడివా భాయి అందుకే రోజు రాత్రి వేళ వాక్యం విన్న దేవుని బిడ్డ ఓ భూవ మార్గర పుత్ర సైతాన్ కామ కొరుచునే మన ప్రజలను నాశనం చేయడానికి సాతాను వెంటాడి తిరుగుతున్నాడు ఓ సరబొత్తర సైతాన్ కామ కొలే ఓసే ఒక వ్యతిరేకంగా సాతాను పని చేశాడు అని సరబొత్తర సైతాన్ కామ కొలే యేసయ్య వెనకాల సాతాను పని చేయడానికి ప్రయత్నం చేశాడు ఏ ఎవరే ప్రకాశిత పుస్తకంలో చువా జన్మ సమరి తక్కు మారి వాపస జన్మించిన శిశువు వెనకాల చంపడానికి సాతాను ప్రయత్నం చేశాడు అది రాత్రి కథ చోట జాడిచోంది ఈ విషయం ఎంతమంది అరిగి అర్థం చేసుకోగలుగుతున్నారు యాత్రా పుస్తకం దుయ అధ్యాయంలో ఒకటి దశ పొందిరి కాండం రెండో అధ్యాయం ఒకటి నుంచి పది వరకు సైతాన్ శక్తి చేత ప్రబలం ఎలా సాతాన్ యొక్క శక్తి బలపడుచింది సాతాన్ శక్తి ప్రబల సమయరు సాతాన్ శక్తి బలపడడానికి ప్రారంభించినప్పుడు ఈశ్వరంగర శక్తి ప్రబల దేవుని యొక్క శక్తి కూడా మహా అధికముగా పెరిగొచ్చింది తబానా శంతురి కమానియా యేసురాజా నీకు వందనాలు శక్తి కొడిబా సమయరే సాతాన్ శక్తి పెరిగేటప్పుడు సైతాన్ శక్తి ప్రబల సమయరే సాతాన్ శక్తి పెరిగొచ్చేసరికి సముద్ర పొక్కే దలే మోసేని సముద్రములో ఏం చేశారు పెట్టిలో పెట్టి పంపించేశారు శక్తి మొరిబాప చెర్సాకోలే దాన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు సముద్ర కుంబుర తక్కి కాయబోవాలి సైతాన్ భావితులే సముద్రములో పల మొసల నుండి మొసలలు కూడా దాన్ని ఆయన మోసేని చంపుదాం అనుకున్నాడు ఈశ్వర దగ్గర శక్తి కార్యకరా పైలాగి దేవుని శక్తి అది ఎక్కువగా పని చేయడం ప్రారంభించేశారు పరవోర కన్య గది వ్యాపయ సూచంది పరవక కన్య కమార్తె స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది కాంగి తంగర గొరే గది వ్యాప జగనైకి ఏంటి రాజుగారి యొక్క కుమార్తెకి ఇంటి దగ్గర స్నానం చేయడానికి చోటు లేదా అది పాని నైకి అక్కడ నీళ్లు లేదా ఇంటి దగ్గర రాజాంధ్ర ఒట్టాళిక మిత్ర సబుఖ స్విమ్మింగ్ పూల్ వచ్చి రాజుగారి ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కావాల్సిన సదుపాయాలు అన్ని ఉన్నా కూడా సెట్టి గదైనది అక్కడ స్నానం చేయకుండా కోణపై గదైనది ఎందుకు అక్కడ స్నానం చేయలే హృదయ ఏమిది జాతరాయలు కొట్టే ఏమిది గదై అప్పాయి నది రే జిబారచ్చి బలే హృదయ పుట్టి వారి కారణం హృదయం లోపల ఒక తలంపు రావడానికి కారణం ఏంటి సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేయాలని సముద్ర కొట్టే పిల్ల పొడి జాయించి ఎందుకంటే సముద్రములో ఒక పిల్లడు తేలుతున్నాడు అనేక పిల్ల మన సముద్ర పొడిగల ఆ సముద్రములో అనేక మంది పిల్లలు చనిపోయిరి మీరు ఖైదలే అనేక మందిని మొసలు తినేసింది ఎందు సుందర పిల్ల చెడి పొడి జాయించి అందులో అందగాడన్న ఒక కొడుకున్నాడు ఆ సముద్రములో అజి రాత్రి ఈరోజు రాత్రి వేళ ఒక విషయం పోయి అప్పాయి దావుచి ఇందులో నేను ఒకరికేం చెప్తున్నాను ఉపర కొట్టే అభిషేకం తిలే వేద ఒక అభిషేక శక్తి ఉంటే తుమ్మర పొచ్చన సైతాన్ బహుత కార్య కొరంది ఈ వ్యతిరేకంగా సాతాన్ ఎన్ని పనులు చేసినా కూడా జీవన జీవన నష్టకొలే తన జీవితం నాశనం అవ్వడానికి అయింది అపమానములో పడిపోయింది అపమానములో పడిగల సే వ్యక్తికి అవమానములో పడిపోయిన అదే వ్యక్తిని ఈశ్వరు బొడొక్కలే దేవుడు గొప్పవాడిగా చేశాడు ఈ రాత్రి రాత్రి వేళ తమకు అపమానం కొరిపారంది ఎందుకు నిన్ను అవమాన పరిచిన ఆమె పొడి పారంది నిన్ను పడేసిన ఈశ్వర సే స్థాన తమకు ఉంటాయి మా పరమేశ్వర దాని ఆ చోటులో దేవుడు నిన్ను లేవనందే దేవుడు శాంతురి కమనియా అది రాత్రి అది రాత్రి రాత్రి వేళ మోస సముద్ర పొడి జాయించి మోసే సముద్రంలో పడిపోయాడు నది పొడి వా సమయరే నదిలో పడిపోయినప్పుడు పరమోన్న హృదయం మీద పరమోన్న కొన్యార హృదయం ఇద్దరే ఈశ్వర కార్యకొలే పరమోన్న హృదయ కన్యక హృదయంలో పని చేసింది సైతాన్ కోటి కామ కొరుచుంది సాతాన్ ఎక్కడ పని చేశాడు పిల్లాకర విరిద్దరే పిల్లల వ్యతిరేకంగా ఎందు కానీ ఏ ఈశ్వరంగర శక్తి కోటి కార్య కొరుచు దేవుని యొక్క శక్తి ఎక్కడ పని చేసింది ఆ పిల్లమా పిల్లాక రెక్క కొరువారు ఆ పిల్లవాడిని రక్షించడానికి అది రాత్రి తమ జాను భాయి రాత్రి నీవు తెలుసుకో సహోదర సేవపాయి నీ సేవను తుమర పరివారపై నీ కుటుంబాన్ని తుమర కుటుంబ జీవితం నీ కుటుంబ జీవితాన్ని తుమర పరివార జీవితం నీ కుటుంబ పారివారిక జీవితాన్ని నష్టం కొరివాపాయి నాశన పరచడానికి సైతం కామ కొరిపారు సాతాను ఎన్ని పనులు చేసినా కిందు గాని తార పొచ్చరే దాని వెనకాతల ఈశ్వరంగర శక్తి కార్యకొరుచుంది శక్తి పని చేస్తున్నది అంటే సైతాన శక్తి ఉపరే సాతాని శక్తి పైన ఓ ఈశ్వరంగర శక్తి దేవుని యొక్క శక్తి
మైటీ పవర్ అధిక శక్తి కలిగిన దేవుని శక్తి కార్యపరచుంది పని చేస్తున్నది ఈశ్వరుని శక్తి కార్యకొల్లే దేవుని యొక్క శక్తి పని చేస్తే శతబల పర్వోన్ర కన్య అప్పుడు ఫరవో ఒక కుమార్తె ఏ గది వ్యాపారం వచ్చింది స్నానం చేయడానికి వస్తుంది ఏంటి దగ్గరికి గది వ్యాపారం వల ఒక గది గ్రి జీవి కొత్త అరే స్నానం చేయడానికి వచ్చిన ఆమె స్నానం చేసి వెళ్ళిపోవచ్చు కదా శెట్టికి దక్కవసం కూడా పేడి దక్కిలే కానీ స్నానం చేయడానికి వచ్చిన ఆమె స్నానం చేయకుండా పెట్టిని చూచింది అది రాత్రి ఏది రాత్రి వేళ పెట్టిన విత్తన తిల తమకు లోకమన దక్కివో పెట్టి లోపల నీవు గాని ఉంటే ప్రజలు నిన్ను వెతికి వస్తారు హలో ఉన్నారా పేడి విత్తన తిల తమకు కొజికిరి తమకు దక్కిమపై లోకమన నీవు పెట్టి లోపల ఉంటే నిన్ను వెతుక్కుంటూ ప్రజలు వస్తారు పేడి బోని కైవర్ అర్థం పెట్టి అని చెప్పినది యేసుక్రీస్తుకు సాదృశ్యం యేసుక్రీస్తు వారికి నిదర్శన యేసుక్రీస్తు విత్తన తు తిల యేసుక్రీస్తులో నీవు ఉంటే తమకు కొజికిరి అసివో ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఆ పెట్టికి దక్కిరి తొత్త రక్క ఆ పెట్టిని చూచుకొని నిన్ను రక్షించడానికి వచ్చేది అర్థం కాలేదేమో హల్లెలూయా హల్లెలూయా ఎస్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కైపర్ చెప్పగలుగుతారా శతవాలే అప్పుడు రెండు శక్తుల గురించి నేను చెప్పాను ఒకటి సాతాను శక్తి రెండు దేవుని యొక్క శక్తి మూడు విశ్వాసానికి సంబంధించిన శక్తి శక్తి కోణ శక్తి ఆ విశ్వాసానికి సంబంధించిన శక్తి చూడండి అప్పుడు మన దగ్గర జాతర పుస్తకం దుయ్యోధ్యాయకు నిర్గమకాండం రెండో అధ్యాయానికి రండి ఆ దుయ్యోధ్యాయ యొక్క ద్విపద పొడిబారు మొదటి రెండు వచనాలు చదవాలి లేవీ వంశస్థుల ఒకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహం చేసుకొనెను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి చూచి వాడిని దాచిపెట్టి సుందరుడని చూచి మొదటి వాడిని దాచిపెట్టాను చాలు చెడు తింటా విషయం అక్కడ మూడు మాటలు రాయబడి ఉన్నది ఏ శిశు సుందర బోలి దక్కిలే మొదటిది సుందరుడని చూచారు నంబర్ 1 చూసా ఉన్నా దాకు తీని మాసం మొదటిది ఉండే గారు 2 రెండు తీని మాసం లుచ్చికి రొక్కిలే 3 నెలలు దాచుకొని ఉంచారు 2 రెండోది ఉందా వచ్చేకి ఉందా లేదా తృతీయ విషయం మూడో మాట ఏప్రిల్ పత్రిక 12/11/23 ఏప్రిల్ పత్రిక 11/23 రాజాంగర క్రోధకు భయ నోకరి రాజు యొక్క ఆజ్ఞలను భయపడకుండా ఉందా రాజాజ్ఞకు భయపడక చాలు 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 హలో కొయ్యబట్టి మూడు మాటలు వచ్చింది చూసారా విశ్వాస శక్తి దాకా విశ్వాసానికి ఉన్న శక్తి మీరు చూసారా ఎక్కువ సుందర బోలి దక్కిలే మొదటి అందగాడని చూసి సుందరుడని చూచారు రెండోది విశ్వాసం ద్వారా లుచ్చుకు రొక్కిలే విశ్వాసం ద్వారా మూడు నెలలు దాచించారు తృతీయరే మూడోది రాజాంగ ఆజ్ఞకు భయకరుణంది రాజు ఒక ఆజ్ఞను భయపడలే ఇదే విశ్వాస శక్తి హలో నరా ఏ ప్రైజ్ లోడ్ చెప్పట్లే ఏమైనా ప్రైజ్ లోడ్ కోరున్నది ప్రైజ్ లోడ్ చెప్పలేమో జతి పై మొత్తం బెసి దుఃఖం లాగొచ్చి చాలా దుఃఖం అనిపిస్తుంది హలో ప్రైజ్ ప్రైజ్ ఏడాక విశ్వాసనే శక్తి ఇదే విశ్వాసానికి ఉన్న శక్తి అది రాత్రి కైవర అర్థం ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా విశ్వాసకు కోణ వచ్చి విశ్వాసానికి ఏముంది చొక్కి వచ్చి కన్ను ఉంది విశ్వాసానికి కన్ను ఉంది చెప్పినది అర్థం కాలే విశ్వాసానికి కళ్ళు ఉన్నాయి కళ్ళు తమరు కన్నున్నాయి నీ కళ్ళు కాదయ్యా చొక్కి ఉన్నాయి నీ కళ్ళు కావు విశ్వాసకు చొక్కి వచ్చి విశ్వాసానికి కన్ను ఉంది ఉందా లేదా కోడ శ్రీధర శ్రీధర ఏమీ చెప్పట్లేదు విశ్వాసానికి కన్ను ఉందా ఎవరు ఏం చెప్పట్లేదు ఉందా లేదా కొత్త కొత్త విషయాలు ఉన్నాయేమో హలో కొయ్యబడ బుజిపారినంది నేను చెప్పొచ్చిన అర్థం కాలేదా దేక్కిలేమో కొయ్యవర కానకూడదు చూశారు అంటే దాని అర్థం ఏంటి కన్ను విశ్వాసం కళ్ళు ఉందని ఎనిమిది అలా చెప్తే నేను ఒప్పుకోను కదా కొరింథీ పత్రిక రెండో కొరింథీ పత్రికలోకి రండి తారు చారి అధ్యాయం నాలుగో అధ్యాయంలో తారు సోళ్ళ పద బేగి పడదు నాలుగు 16 త్వర త్వరగా చదవాలి
నాలుగు పదహారు చాలు చాలు. అంతరిక పురుషుడు దినదినాన భార్య భాగ్య పురుషో బయట పురుషుడు మిత్ర పురుషో అంతరిక పురుషుడు చాలు చాలు వినాలి వినాలి వినాలి. హలో మరొకొత్త గారు మాట వినాలి. భాగ్య పురుషుకు కోణం వచ్చి బయట పురుషునికి ఏముంది? భాగ్య మనసుకు కోణం వచ్చి బయట మనిషికి ఏముంది? కన్ను ఏ కోనందుతో ఎవరు చెప్పలేదు కదా. భాగ్య పురుష మూల కోలే కోణం భాగ్య పురుషుడు అని చెప్తే ఏంటి? కన్ను అలాగైతే నీ ఆంతరిక లోపల ఉన్న మనిషికి ఏముంది? పౌలు కోవుచుంది. పౌలు గారు వర్ణించుచున్నది కొనుకోవచ్చుంది. ఏం చెప్తున్నారు? కుమరం మనోనేత్రం అనే నీ మనోనేత్రము ఉందా అక్కడ పదము? బిత్తర మనసుకు కోణం వచ్చి నీ లోనున్న మనిషికి ఏముంది? హలో చౌక్కి వచ్చి రాబాయి, అందుకే మనోనేత్రం వెలిగింది కదా. హలో అది రాత్రి చెత్త ఎందరికి అర్థం వచ్చినది? అది రాత్రి ఈరోజు రాత్రి వేళ మోసార మా బాపాకు చౌక్కి వచ్చి మోసే ఒక తల్లిదండ్రులకు కళ్ళుంది బిత్తర చౌక్యు అలే ఆంతరికలోన ఒక కళ్ళుంది విశ్వాస తివా వ్యక్తి మార్కు చౌక్కి వచ్చి విశ్వాసంలో నీవు ఉంటే నీ లోపల ఒక కన్నుంది. ఈ చౌక్యుర కొత్త నైరబాయి బయట కన్ను గురించి కాదు, చక్కీర కొత్త కోహునది బాహ్య రూపముగా ఉన్న కళ్ళు గురించి కాదు, భిత్తర చక్కీర కొత్త కోహు ఆంతరిక కళ్ళు గురించి నేను చెప్పేది. క్రిస్టియన్ లోక మానందర చక్కీ కిమిదిగా చక్కీ ఆ క్రైస్తవుల యొక్క కళ్ళు ఎటువంటి కళ్ళు? ఎవరు ఏం చెప్పట్లే? అదే అదే రావాలి. కొరింథీ పత్రిక కొరింథీ పత్రికలోనే ఉండాలి. ద్వితీయ కొరింథీ పాంచో అధ్యాయ కసంతు రెండో కొరింథీ ఐదో అధ్యాయానికి రండి. తన శాంత పదపోలి బావుచి ఏడో వచనం అనుకుంటా ఐదు ఏడు ఒడియాలే ఆటో పోలి బావుచి రెండో కొరింథీ ఐదు ఏడు రెండో రెండు కొరింథీ పత్రి ఐదు అధ్యాయం దుద్ధి కొరింది పాంచరో సాతో ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. కేమిది చావుచుంది బా ఎలా ప్రయాణం చేస్తున్నారు? విశ్వాసరే జీవన జామము తెలుగులో తెలుగు తెలుగులో రెండు కొరింథీ పత్రిక ఐదో అధ్యాయం ఏడా ఎనిమిది చూడండి మీ బైబిల్లో. ఇట్లా ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కాదు కాదు చదవండి ఏడే చదవండి ఆరు నుండి చదవమ్మా ఇరవై ఆరు 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 వెలు చూపు వెలు చూపు వలన కాక చాలు చాలు వెలు చూపు వలన కాక విశ్వాసం కింద చలివారు వచ్చి విశ్వాసం వల్ల ఎలా నడవాలి? అది మొదలు దృశ్య విశ్వరేనాయి వెలుచూపు వలన కాదు. అరే విశ్వాసి వలన కింది చలివారు వచ్చి విశ్వాసులు ఎలా నడవాలి చెప్పలే చెప్పలే విశ్వాసరేనాయి రా బాయి కిమిది చలివారు వాక్య దాక బైబిల్ దాకదు వాక్యం చేయడం చూడండి విశ్వాసులు ఎలా నడవాలి దృశ్య విషయరే అరే ఆరో వచనం చదవయ్యా బైబిల్ రే వాక్యకు సంచిత కొరి దాకో నోల తుమ్ముకు బైబిల్ బుజ్జుబోనాయి విశ్వాసులు ఎలా నడవాలి ఆ వాక్యం చదవండి వెలి చూపు వలన కాక మనకు బైబిల్ కిచ్చి బుజ్జుబోనాయి మనం నరకకూడదు అది నరికే తడిపోద్ది వెలి చూపు వాళ్ళ కొయ్య తన అర్థకోణం వెలి చూపు అంటే దాని అర్థం ఏంటి చెప్పలే వెలిచూపు అంటే దాని అర్థం ఏంటి? దృశ్య విషయం దృశ్య విషయం వెలిచూపు అంటే దాని అర్థం ఏంటి?
బాహ్య ఈ కంటితో చూడటం కాదు వచ్చింది ఒరియాలో ఏం చెప్తున్నది అవలోడు వాయికా మరి ఉందంగా ఆశాన్ని అందించాలి దృశ్య విషయరే వెలిచూపు అనేక విశ్వాసకమైన కెమిది తాగుతుంది అనేక మంది విశ్వాసులు సంఘపెట్టలు ఎలా ఎలా ప్రయాణం చేసుకునేది చూసుకొని వెలిచూపుతో దృశ్య విషయరే వెలిచూపుతో దృశ్యబోలి కొలే దేకికి చలుచుంది అంటే వారి కంటితో చూసుకొని నడిచేస్తున్నారు అరే విశ్వాసి విశ్వాసన కెమిది చలువు అలాగైతే విశ్వాసముతో ఉన్నవాడు ఎలా నడిచేది అలాగైతే నీకు ఒక కళ్ళు కావాలి కదా అర్థం కాలే అంతరిక ఆంతరిక పురుషత్తిలే తక్కువ చొక్కు కావు కూడా రాతో జీవ సమృద్ధి పో ఆంతరిక పురుషుడు అయితే ఆయనకి కళ్ళు చేతులు కాళ్ళు అవయవాలన్నీ ఉంటాయి బాహ్య పురుషుడికి ఏ అవయాలు ఉన్నాయో ఆంతరిక పురుషుడికి కూడా అన్ని అవయాలు ఉంటాయి ఆంతరిక నేత్రాలు అని చెప్పిన కారణం అదే కదా సత్యపాయ రాత్రి అందుకే ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన కారణమేమనగా మోస జన్మ అవసరమే మోషే జన్మించినప్పుడు తంగర బాప అమ్మ తన తల్లి తండ్రి సుందర బోని దక్కిలే సుందరుడు అని చూచారు అప్పుడు తన అర్థం దాని అర్థం ఏమంటే అమ్మ భాగ్య దృష్టి రనై చలివాట దేవుని బిడ్డలు బయట నేత్రముతో కాదు నడిచేది చొక్కిన చలో ఆంతరిక నేత్రముతో నడు చొక్కిన దక్కినాక ఆత్మ విషయం దాని పారి నేత్రముతో చూస్తేనే ఆత్మిక విషయాన్ని చూసుకోగలిగేది నోరంతముకి దాని పారి పోనాయి లేకపోతే ఆత్మిక విషయం చూడలేము ఆత్మ విషయం దాని పారి ఆత్మిక విషయం తెలుసుకోవడానికి ఆత్మీయ చొక్కి దొరక ఆత్మిక నేత్రం కావాలి నీకు కిందు కానీ ఈ కాలంలో విశ్వాసి మారంగి ఆంధ్రే చొక్కి అంధకారం ఈ కాలంలో విశ్వాసులకు ఆంతరిక నేత్రాలు గుడ్డిగా మారిపోయినాయి లోతు సంతానమే వారు లోతు యొక్క సంతానముగా మారిపోయి లోతు కోణ దక్కలే లోతు ఏమి చూశారు దక్క సుందరమౌళి లాగలే సోదమ గొమర పట్టణాన్ని చూసి అన్నమైన పట్టణం అన్నాడు కిందు ఈశ్వర దక్కి వసర కిమిది లాగుతుంది కానీ దేవుడు అదే పట్టణాన్ని చూసినప్పుడు మహా ఉగ్రతను దింపడానికి సిద్ధంగా దేవుడు ఉన్నప్పుడు ఈ భాగ్య దృష్టి బయట నేత్రములతో చూస్తే ఆత్మ విషయంతో జారిపారి ఆత్మిక విషయాన్ని నువ్వు ఎరగలేవు విశ్వాస వ్యక్తి మరి మాత్రం విశ్వాసము ఉన్న వ్యక్తులు మాత్రము మోసంగర బాపమ్మ పోరి దెక్కిలే మోసే ఒక తల్లి తండ్రి లాగా ఆత్మిక నేత్రముతో చూచారు సుందర పువ్వబోని అందుకే వారు చెప్పుకోగలిగారు మాకు జన్మించిన కొడుకు సుందరుడని చెప్పడానికి ఉన్న కారణం అలా కొయ్యబట్ట భుజిపరచు కింద చెప్పిన మర్మాలు అర్థం అవుతున్నాయి కదా ఈ రాత్రి ఈరోజు రాత్రి వేళ తమరో ఆత్మీయ దృష్టి ఇటుకే ప్రకాశిద్దామరచి ఈరోజు నీ ఆత్మిక నేత్రాలు కొద్దిగా వెలిగింపబడాలి అలా ప్రైజ్ లోడ్ కోనంది ప్రజలు చెప్పలేదు ఎవరు ఏమే యేసు గొటేమో ఉందట్టికి సుస్థకలు మార్కోసు సంబంధి రాట అధ్యాయం మార్కోసు వార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక గుడ్డి వారిని స్వస్థపరిచిరి ఏ శతమడి యేసు పోతాల కిమిది లాగే అప్పుడు ఆయనకు అడిగారు ఎలా కనిపిస్తుంది అయ్యా తన ప్రార్థన కొల్ల సమయరే ఒకసారి ప్రార్థన చేసేసరికి అడిగారు నీకు అన్ని కనిపిస్తున్నాయా అని అడిగారు శతమడ ఈశ్వర కోగిలే అప్పుడు ఆయన చెప్పారు మనుషు కోగిలే మనిషి చెప్పాడు సబు గచ్చ పొరి నాకు చెట్టు లా కనిపిస్తున్నారట ఈశ్వర స్పర్శ మరలా దేవుడు ఆయన తాకారు చెప్పరు స్పష్టంగా దగ్గర తేటగా అప్పుడు ఆయన తేటగా చూడగలిగాడు అది రాత్రి రాత్రి వేళ నిత్యతర తన స్పర్శన తెలియక రెండోసారి నీకు ఒక స్పర్శన తగిలితే దేవుని కోసం దృష్టి మూలవారు దృష్టి అప్పుడే నీ నేత్రము వెలిగింపబడి అది రాత్రి రాత్రి వేళ సార బాప మా పొరి వచ్చే ఒక తల్లి తండ్రి లాగా చొక్కి దక్కో నీ యొక్క కళ్ళు కూడా కనిపించబడాలి ప్రైజ్ హల్లెలూయా అర్థమవుతున్నదా ఉదాహరణ ఉదాహరణ చెప్తా సుసాగర మద్దరికి ఇస్రాయల్ అసలే ఎర్ర సముద్రం దగ్గరికి ఇస్రాయల్ ప్రజలంతా గుంపుగా వచ్చారు సముద్రకి దగ్గర సేమన కొనకోవలే సముద్రాన్ని చూచి వాళ్ళు ఏమన్నారు సేమన కోలే అముకు మిశ్రాయిల్ జగన్నో తాయికిరి యొక్క తుమ్మ ఇటు మొరయాపు ఐగుప్త దేశంలో సమాధి లేక ఎక్కడికి తీసుకొచ్చారు పాతి పెట్టడానికి ఏ చక్కెర దగ్గర సరే సమిది కావచ్చు బాహ్య చక్క బాహ్య కంటితో చూచినప్పుడు వాళ్ళు చెప్పేది ఇదే మోసకు కోణ దగ్గర మోస జాడిపారుచుంది కానీ మోసే కడిగితే మోసే ఏం చెప్తాడు
రాత్రి కూడా బడి వచ్చి ఆయన చేతిలో ఒక కర్ర ఉంది ఏ బడి లంబాకోలే ఆ కర్రని చాటగా ఏ బడి లంబా కొరివా పూర్వరు ఆ కర్రని చాటగా ఉంచినప్పుడు సముద్ర లోప బిత్తరే సముద్రం లోపల కొట్టి రాస్తా త్రోవ ఆత్మీయ దృష్టిని మోస దక్కిలే ఆత్మిక నేత్రముతో మోసే చూశాడు శక్తిపై మోస కోవుతుంది ఇంకా మోసే చెప్పాడు నువ్వు భయకరోనై నువ్వు భయపడొద్దు ఆత్మీయ మనుష్య నేత ఆగరతిలే ఆత్మిక నాయకులు ముందు ముందుగా ఉండే క్షేమానికి దక్కి పారివో వారు చూడడానికి వారికి నేత్రాలు పనిచేస్తాయి కుటుంబ నా శాంతుని కమలేలుయాకి మేఘతా గుంపంతా కూర్చొని ఏడుతున్నప్పుడు సముద్ర పక్కన కాలుచుంది సముద్ర పక్క ఏమన్నా ఏడుస్తున్నారు నేను చచ్చిపోతాం అమ్మ ఇప్పుడు ఈ పాడిలో ముడికి మురిజిపో ఈ నీళ్ళలో మునిగి చచ్చిపోతాం మోసగోచ భయకరోనాయి బలుకు మోసే చెప్తున్నాడు భయపడొద్దు భయకరోనాయి బలుకు భయపడొద్దు అని చెప్తున్నాడు మోసే రాజతమ్మపై అద్భుత కృపజ ఈరోజు దేవుడు నీ కొరకు అద్భుత కార్యాలు చేస్తున్నాడు అది రాత్రి రాత్రి వేళ హలో ఉన్నారా హలో ఉన్నారా సముద్ర తోలతమ్ముకు రాస్తాడు సముద్రం మధ్యలో నా దేవుడు నీ కొరకు త్రోమ సిద్ధపరిచిన దేవుడు విశ్వాస తివా వ్యక్తికి విశ్వాసం ఉన్న మనిషి సముద్ర మధ్యలోకి రాస్తా వచ్చి సముద్ర మధ్యలో కూడా త్రోవ ఉంది ఎంతగా విశ్వాసం కొరుచుంది బలిమో జాని నాది ఎందరు నమ్ముతున్నారో నాకు తెలియదు ఒకటి భర్త మరి మొదటిగా మోసర బాపమ్మ మోసే ఒక తల్లి తండ్రులు విశ్వాస కోణం వారి విశ్వాసం ఏంటిది దెక్కిలే వారు చూచారు మన లుచ్చికి రొక్కిలే ఆయన దాచుకొని ఉంచారు విశ్వాసం ఉన్న వారే దాచుకొని ఉంచేది వచ్చింది మిగతా వందరూ అందరూ ఏం చేశారు సముద్ర పొక్కంది సముద్రంలో పడతారు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ హలో విశ్వాసలో తిబా వ్యక్తి మానే విశ్వాసం ఉన్న ప్రజలు బాపమ్మ తగ్గర పిల్లకు లుచ్చుకు రొక్కిలే తల్లి తండ్రులు వారి పిల్లలను దాచి ఉంచారు మోసాకు లుచ్చుకు రొక్కి వారి కారణం మోసాన్ని దాచి ఉంచిన కారణం చతుర్థ పురుష నాలుగో తరముల పుట్టిన వారు ఇంటి బారకొడి వ్యక్తి విముక్తిలోకి తీసుకొచ్చిన వాడు ఈయనే శక్తిపై అమ్మ ఈ పిల్లకు లుచ్చుకు రొక్కి అందుకే ఈ కొడుకుని మేము దాచి పెడతాం అది రాత్రి ముగ్గుంటే ప్రశ్న పొచారుచుంది రాత్రి వేళ నేను దాచి ఉంచారు చెప్పబడుతున్నది అక్కడ ఏం చెప్పబడుతున్నది చూడ్డానికి సైనికులు వచ్చారు అది అంటే యోషువా దుయ్య అధ్యాయం చారిపోతుంది యోషువా గ్రంథము రెండో అధ్యాయం నాలుగో వచనము స్త్రీలో ఉండబట్టే బహుని ఆ సహోదరి దాచి ఉంచింది హలో ఉన్నారా సంగరే వచ్చి నాతో కలిసి ఉన్నారా ఎడక విశ్వాసం ఇదే విశ్వాసం అని చెప్పేది దగ్గర విశ్వాసం శక్తి దక్కో తన విశ్వాసం ఉన్న శక్తి మీరు చూడండి శక్తి కూడా వచ్చి శక్తి ఎలా ఉంది దెక్కిలే వారు చూచారు ద్వితీయరే ద్వితీయ శక్తి విశ్వాసం శక్తి రెండోది విశ్వాసం ఒక శక్తి లుచ్చికి రొక్కిలే వారు దాచుకొని ఉంచి తృతీయ శక్తి మూడోదిగా ఉన్న విశ్వాసం రాజాంగర ఆజ్ఞకు భయకొరిన అంది రాజు ఒక ఆజ్ఞను భయపడలేదు ఓడిపోయి విశ్వాస తిబాలోకమైన భయకొరిపోనాయి విశ్వాసం ఉన్న ప్రజలు భయపడరు విశ్వాసం తిబాలోకమైన భయకొరిపో విశ్వాసములో లేని వారు భయపడతారు విశ్వాసం విశ్వాసం లేని వారు వారు భయపడి ఉంటారు వారన్నిటికీ భయపడతారు విశ్వాసములో ఉన్న వారు భయపడరు ఏ దేవిషయానికి కూడా కారణమేమనగా రాజు ఆజ్ఞ కన్నా దేవు సర్వశక్తివంతుడైన దేవుని యొక్క మాటే గొప్పది ఆజ్ఞ కోణం రాజు ఒక ఆజ్ఞ ఏమిటి పిల్లల మార్గం మారి మగ పిల్లల్ని చంపవేయమని ఈశ్వరుగారి ఆజ్ఞ కోణం దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి చతుర్థ పురుషమైన భార్య భారీ తరములో ఉన్న ప్రజలను దేవుడు బయటికి రప్పిస్తారు ఇలాగా చె
ప్రేమలో భయం ఉండదు అంతే కాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండం పరిపూర్ణ ప్రేమ శిక్షణ ఉంది పరిపూర్ణ ప్రేమ భయాన్ని దూరపరుచును తర్వాత భయమును వెళ్ళగొట్టును ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది దండనతో కూడినది భయతిల కోణతివు భయం ఉంటే ఏముంటది దండన ఉన్నారా దండన దండన భయతిల తమకు దండ భయం ఉంటే దండన ఉంటది అరో నేను చెప్పింది అర్థం వచ్చినదా భయతిల తమకు కోణం వచ్చి భయం ఉంటే ఏముంటది సదావళే దండ వచ్చి దండన ఉంది దండన వాళ్ళు కొడుకు వచ్చి దండన అంటే ఏంటి భయతిల కిమిది అబో దండన ఉంటే ఎలా ఉంటది దండన వాళ్ళు కొయవట బుజ్జించుకిన దండన అంటే అర్థం వచ్చినదా తుమర శరీరకు సదావళ దండన కొరువు నీ శరీరానికి ఎప్పుడు దండిస్తూ ఉంటది ఏ బేబీ సిమిది వచ్చి తుమ ఎప్పుడు కూడా నీ జీవితాలకు ఉంది కదా హలో ప్రైజ్ అలా హల్లెలూయా ప్రైజ్ అలా హల్లెలూయా కొడు సిద్ధ ప్రేమ పరిపూర్ణ ప్రేమ కొడుకరు భయకు కొడుకరు కొడుకరుంది వెళ్ళగొట్టును భయాన్ని దూరం దూరం భయాన్ని వెళ్ళగొట్టును కొడుకరుంది పరిపూర్ణ ప్రేమ పరిపూర్ణ ప్రేమ నిండితే భయాన్ని ఏం చేస్తుంది బాయ్ చెప్తుంది ఉన్నారా లేరా ఎవరేం చెప్పట్లే పరిపూర్ణ ప్రేమ భయాన్ని బాయ్ చెప్తుంది హలో ఉన్నారా తమకు భుజనండి నీకు అర్థం కాలేదేమో లోకస్ లోకసవార్త 24 పడివారు దొరకరు ఏ కొట్టారు పొడివారు వచ్చి మొదటి పడవ నుంచి మొదటి వచ్చిన నుంచి అంతే భయపడకుడి పొద్దున గంట పొద్దున 4 గంటలకి ఈసుకు చుక్కు సమాధి కరువ సమాధి దగ్గరికి సహోదరులు ఎవరు చెప్పట్లే సమాధి కాడకి వెళ్తారా ఈ ఆడవాళ్ళు పెందల కడ లెగిచి ఎలాగెళ్తున్నారు ఏ ధైర్యంతో వెళ్తున్నారు సిద్ధ ప్రేమ
పరిపూర్ణ ప్రేమ సహాసం యేసయ్యలో ఉన్న పరిపూర్ణ ప్రేమ ఉండబట్టి యేసయ్యలకు ఈ దిశ కట్టనే పరిపూర్ణ ప్రేమ తిబా సహాసం దేవుని యందు పరిపూర్ణ ప్రేమ ఉండబట్టి సముద్రానికి కూడా సమాధి దగ్గరికి దావుచోంది ఎక్కడ కడ లిగిచి ఎవరూ లేని టైంలో ఎక్కడికి సమాధి కడకు పరిగెట్టారు వారికి భయం నాయి వారిలో అసలు భయమే లేదు కోణ తంగకు కూడా ప్రేమ వచ్చి ఎందుకంటే వారిలో ఒక పరిపూర్ణ ప్రేమ ఉంది సంపూర్ణ ప్రేమ వచ్చి పరిపూర్ణతో నిండి ఉందని ఏ కార్ర ఉపరే ఎవరి మీద యేసుంగర ఉపరే యేసయ్య మీద ఆ యేసుంగర ఉపర పరిపూర్ణ ప్రేమ తిబా సగాసు యేసయ్య మీద పరిపూర్ణ ప్రేమ ఉంటా సమాధి దగ్గరికి దివాప భయం నాయి సమాధి కడకి ఎల్లడానికి పెందల కడ భయపడలే ఈ అది రాత్రి అలాగే తీరు రాత్రి వేళ అది తుమర భయకు తుమ దూర కరు ఈ రోజు నీ భయాన్ని నువ్వు దూరపరచుకో భయకు దూర నోకలే భయాన్ని దూర పరచ భయం తొత్త దండన దేవు భయము నిన్ను దండము దండము చేస్తది దండన ఇస్తది భయాన్ని మీరు దూర పరచకపోతే భయము నీకు దండన ఇస్తది రెండు రోజుల తర్వాత నీ బరువు ఎంత ఒక్కసారి కొలతేసుకొని చూడాలి ఒక 5 కేజీ కమసం కమ్మించు కమ్మించు నాకు తెలిసి ఇంచుమించు 5 కిలోలు తగ్గిపోయి ఉంటది కారణం కోణం ఎందుకు ఆ భయం డాక్టర్ చెప్పిన మాట డాక్టర్ కొత్తకు తుమ భయకొరి డాక్టర్ చెప్పాడు 5 రోజుల్లో నువ్వు చచ్చిపోతావన్న మాట నిన్ను భయపెట్టించేసి తుమర శరీరకు బాధ దోచి నీ శరీరాన్ని దండనిస్తుంది అందుకే 5 కేజీలు తగ్గిపోయింది దండిస్తుంది దండిస్తుంది అందుకే 5 కిలోలు తగ్గిపోతున్నాయి ఎంత కాయల విత్తమే కానీ మూట ఏమి ఎందుకు ఎంత నువ్వు తిన్నా కూడా ఎందుకు నువ్వు లాభం అవ్వట్లే ఏదో ఒక భయం నీకు దండనిస్తున్నది అందుకే నీవు తిన్నదంతా పోతున్నది అది రాత్రి విశ్వాస కొర భయ అందుకే ఈ రోజు నీవు విశ్వసించు ఓ విషయం తమ భయకొరుచు ఈ విషయం మీద నువ్వు భయపడుతున్నావు మోసంగర బాపమ్మ కిమిది విశ్వాసం కొలసిమిది విశ్వాసం మోస యొక్క తల్లి తండ్రులు ఎలా విశ్వసించారో అలాగే నీవు కూడా విశ్వసించు రాజ్యాంగర ఆజ్ఞ కోణం రాజుగారి ఆజ్ఞ ఏంటి కానీ ఆ మాట చెప్పినప్పుడు వీళ్ళు కాతిరే చేయలేదు భయపడలేదు మూడు నెలల ఇంటి దగ్గర దాచుకొని ఇదే వారి విశ్వాసము సమది విశ్వాసం అది అమ్మకు దొరకాలి అలాంటి ఒక విశ్వాసం మనకు కూడా కావాలి అది మోసారు బాపమ్మగారి జీవన విశ్వాసం అమ్మకు దొరకాలి ఈ రోజు మోసే యొక్క తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసం మనకి అమ్రో నీకాబోతుకు ఉన్న విశ్వాసం సంఘ బిడ్డలకి అందరికి పరిపూర్ణంగా కావాలి అది రాత్రి రాత్రి వేళ క్షమిది కొట్ట విశ్వాసంపై ప్రార్థన కరు అలాంటి ఒక విశ్వాసం కొరకు కలిసి మనం ప్రార్థన చేసుకుందాం ఏ విశ్వాసకు చొక్కి వచ్చి ఆ విశ్వాసానికి కన్ను ఉంది అందులో వారు కన్ను దృష్టితో చూశారు విశ్వాసానికి ఏముంది వారి శబరు లుచ్చుకు రొక్కి వారు దాచుకొని విశ్వాస దివలో మనకు రాజాంగరు ఆజ్ఞకు భయకున్నారు విశ్వాసం ఉన్న ప్రజలు రాజు ఒక ఆజ్ఞని ఖాతరి చేయలే భయపడలే మోసంగర బాపమ్మగారు ఉంటారు తిబా విశ్వాసం అమ్మకు దొరక మోసే యొక్క తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసం మనలో కూడా ఉండాలి ప్రార్థన కరు అలా మనం ప్రార్థన చేద్దాం ప్రభు నా దేవా నా దేవా మోస బాపమ్మగార జీవన తిబా విశ్వాసం అంతా దియో మోసే యొక్క తల్లిదండ్రి జీవితంలో ఉన్న విశ్వాసం నాకు ఇవ్వు దేవా ప్రార్థన కరు ఎందరు ఈ రోజు రాత్రి వేళ నోరు తెరిచి ప్రార్థన చేస్తారు ప్రార్థన కరు ఎంత మంది ఈ రోజు అలా ప్రార్థన చేస్తారు ఎంతదన ప్రార్థన కరు ఎంత మంది అలా ప్రార్థన చేస్తారు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ఫేస్బుక్ లో మొబైల్ రే మొబైల్ ద్వారా జూ రే జూమ్ ద్వారా వాక్య శ్రేణివాలో వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఇకబోదు విశ్వాసం అమ్రోనికి కలిగిన విశ్వాసము మొత్తం దొరకరు నాకు కావాలి అని చెప్పండి విశ్వాసం మొత్తం దొరకరు అలాంటి ఒక విశ్వాసం నాకు కావాలి అధ్యమతి కూడా విశ్వాసం అలాంటి ఒక విశ్వాసం ఉంటే హల్లెలూయా ఏ సమస్య తమ జిద్ది పారు ఏ సమస్య నేను గెలవచ్చు అది రాత్రి ఈశ్వరు గారు చమ్మని ప్రార్థన కరు రాత్రి వేళ నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేసుకో సమస్య ముఖ పిట్ట నోరు తెరిచి దేవునికి కొద్దిగా ప్రార్థన చేయండి మొబైల్ రా వాక్య సుడివా పాస్టర్ మాని మొబైల్ లో వాక్యాలు వింటున్న దేవుని బిడ్డలారా మొబైల్ రా వాక్య సుడివా పాస్టర్ మాని మొబైల్ లో వాక్యాలు వింటున్న దేవుని సేవకులారా తుమర మొండ్రుల విశ్వాసం అని సంఘములో సంఘ బిడ్డలారా తుమర విశ్వాసం ఒడివాపై ముఖం పెట్టికి మీ విశ్వాసం పెరుగుటకు నోరు తెరిచి ఒకసారి హృదయ పిత్రి తల్లి తండ్రులకున్న విశ్వాసము నాకివ్వు 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 దేవాలి నోరు విశ్వాసం ఇంకా విశ్వాసం కొద్దిగా పెంచుము దేవా అని చెప్పు నోరు తెచ్చి అమ్మానగర
స్వర్గస్థ పితా తమరు పాపతనము ధన్యవాదాలు పరలోక తండ్రి నీకు వందనాలు మోషే బాపాంగర జీవనతి బా విశ్వాస మత దియో మోషే యొక్క తల్లి తండ్రులొక్క జీవితంలో నా విశ్వాస నాకు ఇవ్వయ్యా మొత్తే మోర భాయి బగుని మార్కు దియో నా సోదరి సోదరి బిడలకు ఇవ్వయ్యా నాకు దియో నా సేవకులకు ఇవ్వయ్యా విశ్వాసన బడి వాపే సాధ్యం కరో సమస్తంగా పెంపింప చేయిరయ్యా సమస్తంగా హృదయంలో తమ శక్తి కార్య కరో సా ప్రతి ఒక్కరి హృదయములో దేవుని యొక్క శక్తి పని చేయును నాగరిక జీసుంగ నామరే యేసు క్రీస్తు వారి పేరట ఈ వాక్యసుడే సమస్త వాక్యాన్ని వెంటన సమస్త విశ్వాసన బడి వాపే సాధ్యం కరో రగడానికి సహాయపడండి ఏ పృథ్వీ కుల్టా పెల్టా కరువారు మొదే తల తల కిందుడుగా చేయుటకు అమ్మ మార్కు కూడా విశ్వాస దియో ప్రభు మాకు ఒక విశ్వాసాన్ని ఇవ్వు దేవా విశ్వాస దైత్య బలక దేని మాకు విశ్వాసాన్ని ఇచ్చినందుకు వందనాలు విశ్వాస బడి వాపే సాధ్యం కరచు మాదే మా విశ్వాసాన్ని పెంపింప చేసినందుకు వందనాలు ప్రార్థన చూడండి చూడండి ప్రార్థన విన్నందుకు వందనాలు యేసు నామన మాకు వచ్చి యేసు నామమున అడిగి అడుగున ప్రభు తండ్రి యేసుకున్న అనుగ్రహించిన ప్రేమ పవిత్ర ఆత్మగర సభాకిద తుమ్మ మానగర సమస్తంకు సహిత ప్రభు యేసుకున్న దుధ్యాన వరింద సమర్థ్యవందు ఆమేన్ ఆమేన్.